యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ ఆదివారము మీరే నాకు యాజక రూప రాజ్యము మీరే నా పవిత్ర ప్రజలు మొదటి పట్టణము నిర్ఘమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పట్టణము నిర్ఘమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఇజ్రాయలీలు రెఫీదీము నుండి ముందునకు సాగిరి సినాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసిరి మోషే నెక్కి దేవుని కడకు వెళ్ళెను దేవుడు కొండ నుండి అతనిని పిలిచి నా ఈ మాటలను యాకోబు సంతతి అగు ఇజ్రాయేలీలకు వెల్లడింపుము నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసి మీరు కన్నులారా చూచితిరి గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేనును మిమ్ము మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బాగుగా తెలియను దీనిని బట్టి మీరొకటి గమనింపుడు మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు నా సొంత ప్రజలు అగుదురు ఈ భూమండలమెల్లా నాదే కదా మీరే నాకు రూప రాజ్యము మీరే నా పవిత్ర ప్రజ ఇజ్రాయేలీలతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే అనెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మనము ఆయన ప్రజలము ఆయన మేపు మందలము మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను ఆయనచో క్రీస్తు జీవితము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించును రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రొమ్మా పౌరులకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సహోదరులారా మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషుని కొరకై తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము వరకు నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలవలే చదిరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అప్పుడు ఏసు తన శిష్యులతో పంటమికుటము కాని కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్ములను పారదొరులుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను ఆ పన్నిరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను తదుపరి అతని సోదరుడగు ఆంద్రియ జబదాయి కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయీ తోమా మత్తాయి అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దాయి కననీయుడగు సిమోను ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియతు యేసు ఈ పన్నెద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగుమోపవలదు సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు కాని చదిరిపోయిన గొర్రెలవలేనున్న ఇస్రయేలు ప్రజల ఎద్దుకు వెళ్లి పరిలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్టరోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలుగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక